అయితే మనం గతంలోనే ఒక స్టోరీ చేసినాం బీసీలను కేసీఆర్ మరోసారి దగా చేయబోతున్నాడు అనేటువంటి దాంట్లో ఒక వర్షన్లో మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఇంకొక ఐదు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఎస్పీ కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీలను ఓన్ చేసుకునే విధంగా వాళ్లకు అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడం కావచ్చు లేదంటే వాళ్ళకు రాజ్యాధికారం దిశగా అంటే అసెంబ్లీలో వాళ్ళ వాటా ఎంత అనే దిశగా అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్న సమయంలో ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ బీసీలకు లక్ష సహాయం అని చెప్పేసి రుణ సహాయం అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చేసి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇది బీసీలకు లక్ష సహాయం అనేది సాధ్యమా ఇప్పటికే దళిత బంధుతోటి పది లక్షలు దళిత బంధుకు ప దళితులకు పది లక్షల పేరిట దళిత బంధు అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా కాన్స్టెన్సీకి ఐదు వందలు అని చెప్పేసి వంద రెండు వందలు ఇక ఇష్టారీతినాయిగా ఆయన ఏది చెప్తే అది ఈరోజు ఒక హుజరాబాద్ కాన్స్టిటెన్సీ తప్ప ఏ కాన్స్టిటెన్సీలో కూడా పూర్తిస్థాయిగా దళితులకు పది లక్షలకు సంబంధించినటువంటి దళిత బంధు పథకం అమలు చేసినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ ఏవైతే ఈ వంద రెండు వందలు ఇచ్చినటువంటి దళిత బంధు సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రతి కాన్స్టిటెన్సీలో దానిలో మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే నుంచి మొదలెట్టుకుంటే కింది స్థాయి వరకు అందరూ కూడా కమిషన్లు దొబ్బడం తప్ప వేరే పనే లేదు సో ఇది దళిత బంధు అనేది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ నాయకులకు ఒక ఆదాయ మార్గంగా ఏర్పడింది తప్ప దళితులకు నిజంగా కూడా చేకూరిందా లాభం చేకూరిందా లబ్ధి చేకూరిందా అనేది ఒకసారి దళిత సామాజిక వర్గం ఆలోచించాలి అదేవిధంగా ఈరోజు దళితులను ఆ విధంగా మోసం చేసిండు రైతు బంధు పేరిట ముప్పై ఐదు వేల కోట్లను దోచుకున్నటువంటి దొంగ ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం మిషన్ బగిరథ మిషన్ కాకతీయ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అవినీతి తప్ప వేరే ఉద్దేశం లేదు సో ఇప్పుడు ఇక ఏం ఏం జరిగింది ఇక ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలి కాబట్టి ఇక ఎలక్షన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే దళితులకు లక్ష బీసీలకు లక్ష సాయం అనే పేరిట మరొక కొత్త కుట్రకు తెరలేపుతున్నాడు దీనికి సంబంధించి ఒకసారి గతంలో నేను ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది ఇంకొక మరొకసారి మీకు రిమైండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను బీసీలకు లక్ష సాయం పేరిట కేసీఆర్ చేస్తున్నటువంటి మోసం ఏదైతే ఉందో ఈరోజు దీనికి ఎంబీసీ కులాలను అంటే దాదాపు పదిహేడు ఎన్నో కులాలు అని చెప్పేసి లిస్ట్అవుట్ చేసిండు సో దీనికి సంబంధించి ఎంత టైం ఇచ్చిండు పది రోజులు మాత్రమే టైం ఇచ్చిండు కేసీఆర్ సో ఈ పది రోజుల్లో వీళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి రెసిడెన్స్ తీసుకోవాలి ఇంకొక సర్టిఫికేట్ క్యాస్ట్ ఈ మూడు సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి ఎట్ ది సేమ్ టైం నీ బిజినెస్ ప్రపోజల్ కూడా చెప్పాలి అయితే అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకవేళ ఇన్కమ్ కానీ రెసిడెన్స్ కానీ క్యాస్ట్ కానీ తీసుకోవాలంటే ఖచ్చితంగా నెల రోజుల సమయం పడుతుంది ఒకవేళ మనకు వారం రోజుల్లోగో లేదంటే నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లోగో రావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్కి ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇవ్వాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఐదు వేలు ఇవ్వాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఐదు వేలు ఇవ్వాలి ఇది ఎవరికి ఇవ్వాలి ఇది అంత ఎవరు చేస్తారు ఇది అందా అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు అంటే ఓవరాల్గా ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ సర్టిఫికేట్స్ చేయడానికి అదేవిధంగా ఈ ఈ మూడు సర్టిఫికేట్లు ఎలా అప్లై చేయాలి మీ సేవలు అప్లై చేయాలి మీ సేవలు అప్లై చేయాలంటే ఈ మూడు సర్టిఫికేట్లకు యావరేజ్గా నలభై ఐదు రూపాయలు ఛార్జ్ చేసినా కానీ ఎంత అవుతుంది నూట ముప్పై ఐదు రూపాయలు ఒక అప్లికేషన్కి ఛార్జ్ చేస్తారు అయితే ఈ నూట ముప్పై ఐదు రూపాయలు అంటే ఒకవేళ ఒక కాన్స్టెన్సీకి ఈచ్ కాన్స్టెన్సీకి యావరేజ్గా యాభై వేల అప్లికేషన్లు వస్తున్నాయండి ఖచ్చితంగా యాభై వేలు అప్లికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది యాభై వేలు ఇంటూ నూట ముప్పై రూపాయలు వేసుకోండి ఎంత అవుతుందండి దాదాపు డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు అయ్యేటట్టుంది సో దీనిలో లక్ష సాయం కింద ఏం చేస్తాడు ప్రతి కాన్స్టెన్సీకి ఒక వంద అప్లికేషన్లు ఇస్తాడు వంద అప్లికేషన్ మాత్రమే ఇస్తాడు ప్రస్తుతం ఎప్పుడు ఇస్తాడు ఇక ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు ఇక వంద అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాడు ఈ వంద అప్లికేషన్లు ఎక్కడికి చూస్తున్నాయి అంటే ఈ ఈ యొక్క డబ్బుల నుంచే మీరు ఇచ్చే డబ్బుల నుంచే ఈ వంద మందికి ఇస్తాడు కేసీఆర్ పన్నెండు వందల మంది అని చెప్తున్నాడు కదా పన్నెండు వందల మందికి వేయడండి గుర్తుపెట్టుకోండి పన్నెండు వందల మందికి ఇచ్చేంత వనరులు కానీ సామర్థ్యం కానీ కేసీఆర్కి లేదండి కేసీఆర్ ఏం చేస్తాడు ఈ డబ్బులతో ఈ ఎనభై లక్షలు ఎనభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు వస్తాయి కదా ప్రతి కాన్సెన్స్కి మళ్ళీ అదే డబ్బులను ఈ వంద మంది ఎవరికి ఇస్తాడండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇస్తారండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చి ఇక ప్రజలకి ఏం చెప్తాడు ఎలక్షన్ కోడ్ ఉంది సో నేను మళ్ళీ మీరు నాకు కోట్లు వేయండి నేను వచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఇది ఒక మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉందండి దీన్ని ప్రజలు గమనించాలండి గమనించకపోతే మనకు ఏ విధంగా ఉంటుందో కేసీఆర్కి మోసాలు మాయముచ్చట్లు పిట్టల ధర ముచ్చట్లు మనకు మనందరికి తెలుసేవి కదా ఇప్పటికైనా మనం దేరుకోవాలి బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు దయచేసి కేసీఆర్కి మోసను గ్రహించాలి మనకు కావాల్సింది ఈ లక్ష సార్లు కాదండి ఏం కావాలండి మనకు అసెంబ్లీలో ఎన్ని సీట్లు అండి మనం ఎంతున్నాం అరవై శాతం ఉన్నాం యాభై ఐదు నుంచి అరవై శాతం డెబ్బై శాతం దాకున్నాం ఎన్ని సీట్లు ఉండాలండి మనకి నూట పంతొమ్మిదిలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలి ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇరవై మంది ముప్పై మంది కూడా లేరు ఇరవై మంది కూడా లేరు ఇరవై శాతం బీసీలు కూడా లేరు ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారుదామా లేదంటే రాజ్యాధికారం దిశగా రాజ్యాన్ని పాలించే దిశగా మారుతారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు పైన ఉంది ఎందుకు దళితుల గురించి మాట్లాడండి దళితులకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి ఈరోజు రిజర్వేషన్లున్నాయి వాళ్ళు అసెంబ్లీలో కొట్లాడుకుంటారు కానీ బీసీలకు రాజ్యాధిక రాజ్యాంగపర హక్కులు లేవు రిజర్వేషన్లు కూడా ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అగ్రవర్ణ కులాలకు కూడా ఈరోజు రిజర్వేషన్ ఇచ్చి దానిలో ఎక్కువ శాతం మనకే ఏది బీసీలకే పెద్ద ఎత్తున మోసం జరిగే అవకాశం కనబడతా ఉంది సో ఈ విధంగా కేసీఆర్ బీసీలకు ఇస్తున్నటువంటి మరో దగా మరో మోసాన్ని ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఈ దిశలో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఒకసారి దాన్ని కూడా మనం జస్ట్ చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఇగో ఇది ఇగో బీసీలకు లక్ష టెన్షన్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం పడిగాపులు పనులు వదులుకొని ఆఫీసర్ చుట్టూ ప్రదక్షణలు దశాబ్ది ఉత్సవాల్లో అధికారుల బిజీ బిజీ మరోవైపు సర్వర్ల మొరాయింపుతో మరింత జాప్యం ప్రభుత్వ కండిషన్లపై బ్యాక్వర్డ్ కులాల ఆగ్రహం ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన లక్ష సాయం ఇప్పుడు కొత్త టెన్షన్ తెచ్చిపెడుతుంది ఈ సాయం కోసం ఆదాయ కుల దొరికైన పత్రాలు ఉండాలంటూ ప్రభుత్వం కండిషన్ పెట్టే విషయం తెలిసిందే దీంతో బీసీ కులాలకు చెందిన వాళ్ళు ధ్రువపత్రాల కోసం కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అయితే ప్రస్తుతం అధికారులు దశాబ్ద వేడుకలు బిజీగా ఉండడంతో ధ్రోవత్రాల జారీ ఆలస్యం అవుతుంది కులం ఆదాయ సర్టిఫికేట్లు దరఖాస్తు చేసుకుని వారం గడుస్తున్న పత్రాలు మంజూరు కావడం లేదని మండిపడుతున్నారు కొన్ని చోట్ల సర్వర్ ముయింపు మురాయిస్తుందనే సాకుతో దరఖాస్తుదారులను వెనక్కి పంపిస్తున్నారు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సంక్షేమ సంబరాలు నిర్వహించింది అదే రోజు సీఎం తన చేతుల మీద బీసీ వృత్తులకు లక్ష ఆర్థిక సాయం స్కీమ్ను ప్రారంభించారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం కేవలం రెండు వారాలు గడువు ఇచ్చింది జూన్ ఇరవై వరకే ఢిల్లీ ఉండడంతో ఆలోపు సర్టిఫికేట్ రాకపోతే దరఖాస్తు చేసుకోలేమేమో అని అనే ఆందోళన బీసీలో వ్యక్తమవుతుంది మరికొన్ని చోట్ల పత్రాలు అందజేతులు అధికారుల నిలక్ష్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అప్లికేషన్లు పెండింగ్లో పెడుతున్నారని ఇక్కడైనా అప్లై చేసుకున్న ప సర్టిఫికే సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు సో ఇది మొత్తానికైతే బీసీలకు సంబంధించినటువంటి అంశం అర్థమైతుందో బీసీ కేసీఆర్ ఏ విధంగా మోసం ఆ నెక్స్ట్